ఇక్కడ
నువ్వు ఎంతో కష్టపడి వాడిని పెంచి పెద్ద చేశాను. కానీ ఆ కష్టాన్ని మర్చిపోయే సమయానికి ఆనందం అన్నదే లేకుండా పోయింది. చీ చీ చీ, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు గొడవలే? ఏంటా గొడవ? అసలు అత్త కొడలు అంటే అందరు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండొచ్చు కాక, దసరా దీపావళి ఒకే రోజు వచ్చినట్టు ఎందుకని కొట్టుకుసేస్తారు అర్థం కాదు. అదే ఆ పక్క బజార్లో మంగా దాని వాళ్ళు ఉన్నారా, ఎప్పుడు ఒకటే గొడవ అక్క. వాళ్ళ గొడవ దెబ్బకి ఎవరు అద్దెకోరు అట్లా, ఉన్న 10 మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తిను తింటారా అక్క, మా ముందు మీరు తినండి. ఏది చల్లాది బాధ్యత అక్క, అత్తమ్మకి పెట్టు. ఒకే చెరువులో నీళ్లు తాగినట్టు, పాము ముంగీసు ఒకే బుట్టలో కాపురం చేసినట్టు, అక్క కోడళ్ళు ఒకే కంచంలో అన్నం తింటమా, ఏమిటి ప్రకృతి వైపరీత్యం? చరిత్ర ఒప్పుకుంటుందా? చావు తప్ప నన్ను ఇంకెవరు తలుచుకుంటారమ్మా? అదేం కాదు, ఎవరో దొంగ దిష్టి పెట్టుంటాడు. మీ అక్క నారంగా ఎరవా కొంచెంసేపు నుండి హాస్పిటల్ పనిచేసాడు కదా, అలా దొంగలా నిలబడి దొంగ చూపులు చూడబోతే సరాసరి లోపల రావచ్చుగా. పచ్చా కోళ్ళ కసిమెసి ఉంటా చూస్తూ ఉంటే నీ అంత ఆనందంగా ఉందో. నిన్ను నీ వాడకం చూస్తుంటే నీ ఒళ్ళంతా కుల్లే కనబడుతుంది. అదే సత్తా కోళ్ళ అంటే మీరే. అరే నాకే గారు కుళ్ళుంటే ఇగో అత్త కన్నం పెట్టే కోళ్ళగా నా కూతురు పెంచండి రా, పెంపకం పెంపకం అటువంటిది రా నాయన. నువ్వే కానీ పెంచుంటే అక్క అత్తమ్మకి అన్నం కాదు పెట్టేది. ఏం పెట్టేదో విషం పెట్టుండి. అరే నోరు మూసు అడగని అదిగా అక్క, నువ్వెంతో మంచి దానివి కదా, నీ కలిపి ఎట్టా పుట్టావు? నేను ఇంటికి వచ్చినప్పుడల్లా చూస్తానే ఉంటా, అన్ని దొంగ చూపులు దొంగ మాటలే, ఒక్కరికో స్ట్రైట్ గా మాట్లాడు. అయ్యా కూతురు వచ్చి చిచ్చు పెట్టేటారా ఎదవని అక్కో, ఎందుకని మంచిది, ఈయంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అత్తమ్మా అరే సుబ్బయ్య తాతకి మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయంట, మోకాళ్ళ నొప్పులు గళ్ళలోకి తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ వస్తాలే. ఎట్ట వస్తావు నేను చూస్తారా, అల్లుడు రావడా నీ సంగతి తెలుసు అనుకున్నావు, అందుకే నిన్ను కుళ్ళిపోతాడా చంపేస్తావు. అసలు నాకు తెలియగలుగుతాను వాడు ఆ పిచ్చి నాయాలని తెలియదు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా, అసలు అసలు ఏమాత్రమైన ఇంట్లో నా గౌరవం ఉందా అని. గౌరవం అనేది మనం మాట్లాడే మాటలు బట్టి చేసే పనులు బట్టి వస్తుంది. అయినా తప్పుడని తప్పుడోడు అంటే ఊరుకుంటాడా? ఇదే అంటే నీ ఉద్దేశం తప్పుడేనా? వాడికేం తెలియదు. అదే అనుకోనే ఇదంతా నీ అమ్మడు రకమైన అప్పుడు అప్పుడు ఏదో చెడ్డ పంచు చెడ్డగా బతుకుతున్నట్టుగా. నీ మాటలు నమ్మే అక్క బావ వేరు కబరం పెట్టారు. కొడుకు దూరమైంది ఎందుకు? ఆ తల్లి మనయ్యతో చనిపోయింది, ఆ తల్లిని చూసుకోవడానికి కూడా బావకు చివరి చూపు దక్కకుండా చేశావు. ఆ తర్వాత అమ్మను సాధించి సాధించి సాగనక్కావు. ఇదిగా ఇప్పుడు నా సంసారం మీద పడ్డావు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటికి రావద్దని? నా మంచి మాట వినబట్టేనే మీ అక్క నా మాటలోని వేరే కాపురం పెట్టుకుని ఆనందంగా ఉంటుంది. ఇదో నువ్వు ఆనందంగా ఉన్నావు చూద్దాం అనుకుంటే ఇక్కడ పెద్దపడికి అత్త కన్నం పెట్టడం జడదూవడం, అత్త కన్నం పెట్టి జడదూవడం ఏ కోళ్ళు ఈ ప్రపంచం సుఖంగా పెట్టి దాఖలాలే లేవు. అంటే
మిమ్మల్ని కాదండి లోకంలో జరిగి తీరు చూస్తున్నాంటే ఈర్ష క్యాన్సర్ కంటే ప్రమాదమైంది. అసలు మీ కళ ఇంకా ఎటకాయ పడుతున్నారు? ఆ పిచ్చి నారాయణ దొంగ అంటారు, క్యాన్సర్ పేషెంట్ అంటారు, అది ఎటకాయ పడుతుంది మీ కళకే? ఇలా రండి కూర్చోండి, పెట్టాలండి. అత్తాకోడ పెట్టి పెట్టి బాగా పెడతాం టిఫిన్. నిండి పోయింది టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. ఇందాక హోటల్ టిఫిన్ చేస్తే వందల పోయి చిచ్చెళ్ళ తీసుకుని మర్చిపోయారు. చెల్లి తీసుకొస్తాం. పెద్దయ్యను కదా సన్నాసులో నానన్నాడు కానీ నా జీవితంలో లేడు. దానికి కారణం ఆ గొప్ప అమ్మే. ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఆమె. నిజం ఒకళ్ళు కాదు, చాలా మంది చెప్పారు. నిన్న ఆ గద్దాడి బయటికి రావుతానాగా, నేను లేదని తెలిసి ఇష్టాన్ని తిరుగుతావా? ఓ మర్యాదలో బాబా. ఆవిడ మనిషి అండి, ప్లాటిక్ కట్టేసి ఉంచడానికి జంతువు కాదు, ప్రజలు బంధించి ఉంచడానికి నేరస్తురాలు కాదు. నేరస్తురాలే ముమ్మాటికి నేరస్తురాలే. బంధాలు తెచ్చుకొని ఒంటరిగా బతకాలనుకున్న నేరస్తురాలు. చదువుకున్నారు అహంకారంతో తన మాట నగ్గాలని, తన చెప్పిందే జరగాలని కడుపులో నిర్మాణ సంగతి కూడా మర్చిపోయి ఆయన ఉదయం వచ్చేసింది. నిజం నిజం నిజం. నీ చేత సేవ చేయించుకోవడానికి అబద్ధాన్ని నిజం చేసి చెప్పండి. నిన్ను లోపల కలమన్నానా? నిజం చెప్పండి అత్తయ్య, మన మౌనం మనల్ని నేరస్తులు చేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నిజం చెప్పండి. ఏమండి మనందరం ఉండగా అత్తయ్య ఎదురు మరణించడం పాపం అండి. సుమతి, ఆమె ఎదురంటే పాపం, మనకు ప్రమాదం కూడా. అదిగోదే ప్రతిదీ విడిపి చెప్పి చెప్తాను నీకు. మూవీ ఏంటి ముందుకు వచ్చిందే అడుగుతుంది ప్రమాదే. ఆయనకి ఏమైతే నీ కాలు పెట్టుకోవాలనే. అవును మొండ మాపే. ఏ అమ్మ చచ్చిపోయింది, నువ్వు మొండ మాపాడు కాదా? మొండ మోపైనా ముత్తైదు అయినా అమ్మ అమ్మే. అమ్మ మాట ప్రేమ అంత సుఖమేనండి. అసలు అమ్మ ఎదురు వస్తే అంత మంచి జరుగుతుంది. తీరిన తర్వాత కన్నవాళ్ళలో తప్పులు వెతికే కొడుకులున్న దౌర్భాగ్యం సమాజం అమ్మాయి. అంటే జపం తీసా నువ్వు ఆ ముసు ఏ మందు పెట్టి తెచ్చింది నీకు? ఇగో అల్లుడు గారు మంచి కాబట్టి సరిపోయింది, లేకపోతే అత్తయ్య అత్తయ్య అటు నిన్ను పుట్టింటికి పాలు పాలు అంటే దానికి కారు పంపించి ఉండేవాడు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అమ్మాయి, కనీసం 40 సంవత్సరాలు బతకలేదంటావా? పాపి చేరాయు, ఎంతకాలం బతికినా తర్వాత చావాల్సిందేగా. ఈ మధ్యలో ఈ పాపం మూట కట్టుకోవడం అవసరమా? మంచి చేసినారు, నన్ను ఆడిపోసి వస్తాయి నువ్వు. నేను కనుక్కున్న విషయం ఏం చేశాడు? మొత్తం కనుక్కున్నాడు అంతే రెడీ. ఈ పలుపు అడ్డం పెట్టేసి కన్సక్షన్ కూడా మాట్లాడాను. ఏమిటో అక్కడ కూడా రికమెండేషన్ లో కాంపిటీషన్ లో బట్టల సత్మానానికి సర్దావా? ఎక్కడికో ఎన్ని రోజులతో తెలియక సర్దలేదండి. ఇంకా మిగిలిన జీవితం అక్కడే. నేను చెబుతాను మహేశ్వర గారు, మహేశ్వర గారు పేరు పెట్టి తెలుస్తారు. ఆ పేరు అదేగా, నిజాన్ని మార్చినట్టు పేరు కూడా మార్చుకుందా? కన్న తల్లిని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. చదువుకున్నందుకు సంస్కారం ఉండాలి. సంస్కారం సంస్కారం గురించి నువ్వు తప్ప వేరే వాళ్ళు చెబితే చాలా బాగుంటుంది. రెడీ అవ్వండి, బయలుదేరుదాం. ఎక్కడికి? నా ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. మీరేం కంగారు పడవకండి అక్కయ్య గారు, అక్కడ సొంత మనుషులు చూస్తుంటారు. రోగం పోయిందాక మళ్ళీ అంటి పెట్టుకొని రోజుకు 3 సార్లు చెకప్ చేస్తుంటారు. అంతా రెడీ, మీదే ఆలస్యం. త్వరగా రెడీ అయితే బయలుదేరుదాం.
అసలు ఇంతకీ ఎక్కడికో చెప్పరు ఏంటండి? వృద్ధాశ్రమానికి. మీరు చేసింది ఏం బాగోలేదండి. మనందరం ఇంతమంది ఉండగా అత్తయ్య నానాదిలాగా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం ఏంటి? ఆవిడ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి చెప్పండి. సుమతి, ఆవిడ వల్ల అన్ని ఇబ్బందులే. ఉమ్మడికి ఎంతవరకు చేస్తావు? పొద్దున్న లేచి దగ్గర నుంచి స్నానం చేయించడం, తల ఇవ్వడం, రోగి లేక ఆసుపత్రికి తీసుకెళ్తాం, ఇవన్నీ నో. అయినా ఇది రోజు ఆడవాళ్ళు చేసే పనులు ఒక భాగం అండి. సేవ చేసేదాన్ని నేను, నాకు లేని పనులు మీకేంటి? ప్లీజ్ అండి, మీ నిర్ణయం మార్చుకోండి. సుమతి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మారదు మారదు మారదు. అయినా ఆన్లైన్ లో 50,000 కట్టి అనాథాశ్రమంలో ఆ పేరు కూడా రిజిస్టర్ చేయించారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే వస్తువు ఇంటికి వస్తాయేమో కానీ అమ్మ రాదు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది కానీ అమ్మ రాదండి. ఈ మురికి ముసల్దాన్ని పట్టుకొని వేలాడితే నీకు సుఖం లేకుండా పోతుంది. మర్యాదగా నా మాట విన్నా కాదంటే సరిపోలేదా? బ్రతుకు మీద ఆశ ఇంకెంతకాలం బ్రతుకుతావు? బ్రతుకు మీద ఆశతో బ్రతుకుతుంది మీరా? అమ్మ ఎప్పుడు బ్రతుకు మీద ఆశ బ్రతుకుతురా? అమ్మ త్యాగానే ఇస్తుంది. అన్నావు కాబట్టి సేవ చేసావు, అది గొప్ప త్యాగవా? పిల్లలకు కూడా ఒక దశ వచ్చేంత వరకు జంతువులు కూడా సేవ చేస్తూ ఉంటాయి. ఆ జంతువులకున్న విశ్వాసమే మీకుంటే కన్న తల్లి నీలాగా వృద్ధాశ్రమంలో చేర్పించాలని దుర్మార్గు ఆలోచనే రాదురా నీకు? దుర్మార్గులే మేము, దుర్మార్గులే. మంచిదనే కదా, దుర్మార్గుల మధ్య మంచి వాళ్ళు బతకలేరు, బయలుదేరు. కన్న కొడుకు మాట అనుకుంటే అహంకారంతో ప్రవర్తిస్తే తల కొరిగి పెట్టేవాళ్ళు లేక నిర్దుష్టం చవచస్తావు. నాకు తల కొరుగు పెట్టేది? తమ వాళ్ళు కాకపోయినా హిందూ శవాలకి ముస్లింస్, ముస్లిం శవాలకి క్రిస్టియన్లు, హిందువులు దహనం చేస్తున్నారు, ఖననం చేస్తున్నారా? ఖననమైన బూడిదను వాళ్ళ గాల్లో వదిలేయకుండా గంగలో కలిపేందుకు మనసున్న మహనీయులు ఎందరో ఉన్నారు. నువ్వేంట్రా నాకు తల కొరుగు పెట్టేది? వృద్ధాశ్రమానికి రానంటావు? చూస్తాను, నువ్వు ఎలా రావో చూస్తాను. ఇష్టం లేని చోట ఉండకండి, హాయి అక్కడ ఉండొచ్చు కదా. మీకు నా పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మీ పరిస్థితి నాక సచ్చినా రాదు, ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే. అనాథ శాలకి ఎంతంది మగపిల్లలకైనా తల్లిదండ్రులు తప్ప ఆడపిల్లల కన్నోడు ఎవరు అనాథ శాలకు ఎత్తలేదు, అది తెలుసుకోండి. చూస్తాను నా మాట ఎందుకు నువ్వు చూస్తాను, నా కోసం చివరి చూపు కోసం తప్పించి తప్పించి పోవాలి. చేసి పెట్టేవాళ్ళు లేక ఆకలి దెబ్బకై ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్నంత పిరికిరాలు కాదురా మీ అమ్మ. అయినా నిన్ను కనేటప్పుడు పడ్డ బాధ కంటే ఇది నాకు ఎక్కువేమి కాదు. కోటికి లేకపోతే పక్క వాళ్ళని అడుగుతాను, అది కూడా లేకపోతే అడుక్కొని తినైనా బ్రతుకుతానని ధైర్యం ఈ గుండె నిండా ఉందిరా. అమ్మకి అమ్మ దూరంగా బ్రతకడం ఆమె దురదృష్టం కాదురా, కొడుకులు కాదు మీ దురదృష్టం. అందుకే మీరు ఎన్ని మాటలు అన్నా ఎంత అవమానించినా అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుందిరా. ఆ భగవంతుడు కూడా అమ్మ మనసును మరణం లేని కరిస్థితితో చేశాడు కాబట్టి మీరు ఇంకా బ్రతికే ఉన్నారు ఆ ప్రాణాలతో. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, మేము బయలుదేరుతాం. సుమతి ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. మనిషి జంతువై జగములో బతుకుతుండు, బంధాల బంధాన్ని తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు. ప్రేమను ప్రసాదించాడు, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ,
తాతయ్యల ప్రేమ, అమ్మమ్మల ప్రేమ, ఐదవాళ్ళ ప్రేమ, ఆప్తుల ప్రేమ, ఇన్ని రకాల ప్రేమలో ఒక్క అమ్మ ప్రేమతో అమ్మ బాగా చూసుకోవచ్చు అత్తమ్మ. అయినా కొడుకులకు పెట్టినట్టే అమ్మ కూడా స్వార్థం పెట్టవచ్చు కదా. అమ్మ కూడా స్వార్థం ఉంటే ప్రపంచంలో అమ్మనాయని వాళ్ళు ఎక్కడ కనపడకుండా పోతారనేమో. ఆ భగవంతుడు ఆలోచన. మరి అమ్మకు స్వార్థం ఉండదు కదా, మరి మామ ఎందుకు అత్తమ్మ? ఎవరో చెప్పారని పిచ్చోళ్ళని నన్ను వదిలేసి వేరే వాళ్ళు వెళ్ళిపోయింది. భగవంతుడు నన్ను ఇలా పుట్టిస్తే నేనేం చేసేదమ్మా? తల్లే నన్ను పిచ్చోడని వదిలేసి వెళ్ళిపోతే నన్ను మంచోడిగా ఎవరు చూస్తారమ్మా? అమ్మ నీకు తెలియదు, ఈ అమ్మ నేనున్నాను కదా, నేను నీకు అమ్మను కదా. అవునమ్మా, నేను నాకు అమ్మవే అమ్మవే. అమ్మా తలకాయ నొప్పి ఉంది అన్నావుగా, ఇదిగో ఈ పిల్లలు వేసుకో. అయినా నీకు తలకాయ నొప్పి రావటం ఏంది? నేను మనిషిని కదా, అయినా ప్రతి చిన్న విషయానికి ఇలా టాబ్లెట్లు వేసుకుంటే ఒళ్ళంత విషమైన అయిపోతుందిరా. విషానికి విషమే విరుగుడంట, గుల్ల పంతులు కాదు చెప్పారు. ఇదిగో నువ్వు కనుక వేసుకోపోతే మొత్తం నేను మింగేస్తా. సత్తే సావుని, నేను సత్తే ఆడడానికి ఎవరూ లేరుగా. అదే నీకేమన్నా అయితే అక్క ఉంది అత్తమ్మా. అక్క లేకపోయేసరికి ఇదంతా బోసి పడుతుంది కదా. అవునురా, ఇంట్లో తులసి మొక్కుంటేనే ఇంటికి అందం, మంచి కోడలు ఉంటేనే ఆ ఇంటికి అందంరా. అత్తమ్మా కోడలు అంటే గుర్తొచ్చింది, మొన్న మన నరసింహయ్య పట్టణంలో ఆసుపత్రికి వెళ్తే అక్కడ అక్క బావ ఇద్దరు వచ్చారంట. అక్క పొట్ట లావుగా ఉందంట. చెప్పేది అవునత్తమ్మా, నిజమా? నిజమత్తమ్మా. నా కోడలికి 12 బిడ్డలు ప్రసాదించు తండ్రి. అమ్మా నీకు అక్కడ చూడాలనిపిస్తుంది కదా, నాకు కూడా. ఈ డబ్బులు తీసుకెళ్ళి గుండీలో వేసి అక్కకి ఏ అరిష్టం జరగకూడదని దండం పెడ అలాగేత్తమ్మా. గుడికెళ్ళొత్తా అత్తమ్మా, అత్తమ్మా మౌడు మౌడు వస్తున్నాడు. అదే అక్క మౌడు అత్తమ్మా. మీ కొడుకు యాడికి అత్తమ్మా? నేను ఎదురు పడితే వాడికి ప్రమాదం అంటాడు కదా, అందుకు. హలో సుమతి, ఒక హాఫ్ అవర్ వచ్చేస్తానమ్మా. జస్ట్ బయటకు వచ్చాను. ఏంటి కడుపు నొప్పిగా ఉంది, డ్రైవర్ పంపించమంటావా? నువ్వు వెళ్తావా? సరే సరే జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళి అన్ని టెస్ట్ చేయించుకో. నేను హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాను. అమ్మకడ్రా, అమ్మ ఎదురైతే మీ ప్రమాదం జరిగింది అంటగా ఇది బాగుండాలని లోపలికి వెళ్ళింది. చెప్పిందా? అప్పుడెప్పుడో మీరు కూడా చెప్పారుగా. ఇంట్లో అందరూ మాట్లాడలే, అందుకే ఇక్కడ రావాలంటేనే చిరాకు. డోర్ మూసుకొని నేను వచ్చాను. పిలు అమ్మ మీది, మీరే పిలుచుకోండి. అయినా అమ్మని అమ్మ అని పిలిచే నామోసి పడితే పాపం. గుళ్ళ పంతులుగా చెప్పారు. ఇచ్చిన కడుపునుకుంటాడు యదవ ప్రేమ, యదవ ప్రేమది నోరు మొయ్. మంచి వాళ్ళకి సేవ చేయడానికి కడుపునే పుట్టిన అవసరం లేదు, మంచి మనసుంటే చాలు. పంతులుగా చెప్పారు. ఇంకోసారి ఈ మాట వాగావో ఇక్కడే చంపి పాతరేస్తాను. పిచ్చి నాయల. నేనే పిచ్చోడే కాదు, అమ్మని నాన్ని ప్రేమగా చూసుకుని కొడుకులందరూ పిచ్చోళ్ళే. నువ్వు పిచ్చోడివి. చంపి పాతరేస్తాను. ఎంతసేపు వెళ్ళాలి? అవకాశం వచ్చిందని అన్ని వదిలేసి పరిగెత్తి రావడానికి. నేను నీలాగా వయసులో లేను. విషయం చెప్పు. నేను సరిగా చూడటం లేదా? ఎవరు చెప్పారు? లోకులు. నేను సరిగా చూడటం లేదని ఒంటరిగా వదిలేసావని అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పుకుంటే తిరుగుతున్నావంటగా. నేను నిన్ను సరిగా చూడటం లేదా? నువ్వేం చేసావో నీకు తెలియదా? అయినా ఒకళ్ళు చెప్పాలా మన తప్పులెత్తి? అద్దం ముందు నిలబడి చూసుకుంటే అర్థమే చెప్తుంది నిజమేంటో.
అయినా చెప్పుడు మాట్లాడినడో నీకు అలవాటేగా. అంటే నాకు అర్థం చెబుతున్నానా? నిజాన్ని గ్రహించి ఆలోచన చేయుగా. చెప్పు, నువ్వు బ్రతకడానికి ఎంత కావాలో చెప్పు. జాలి చూపుతున్నావా? అమ్మ పైన చూపించాల్సింది జాలి కాదురా, ప్రేమ. అదే నువ్వు చూపించిన ప్రేమకి ఎంత ఖర్చుందో చెప్పు, ఇచ్చేస్తాను. అమ్మ ప్రేమకు విలువ కట్టే మేధావులు ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదు, పుట్టబోరు కూడా. అయినా సరే ఇప్పటి వరకు నువ్వు నా మీద చూపించిన ప్రేమకి ఎంత ఖర్చుందో చెప్పు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసినందుకు ఎంత ఖర్చుందో చెప్పు. ఇప్పుడే ఇచ్చేస్తాను. సుమారు ఒక 5 లక్షలు ఉంటుందా? సరిపోలేదా? అయితే 7 లక్షలు తీసుకో. ప్రతి సరిపోలేదా? అయితే 10 లక్షలు తీసుకో. ఇక నీ గురించి నా దగ్గర ఎవరో చెప్పడానికి వీల్లేదు. కమాన్, నాకు నీ డబ్బేమీ వద్దు, కానీ ఒక పని చేస్తావా? ఆ పని చేస్తే నీకు నాకు రుణం తీరిపోయినట్టే. ఏంటది? నీ డబ్బు నీ దగ్గరే ఉంది. ఏ పాపం ఎరగని ఒక పసిపిల్లాడు లాగా చిన్నప్పుడు నువ్వు ఎలా అయితే నా పక్కన నిద్రపోయావో అలాగే ఒక్కరోజు నువ్వు నా పక్కన నిద్రపోతావా? అలా చేస్తే నీకు నాకు రుణం లేనట్టే. మరి డబ్బులు వద్దన్నానుగా. అబద్ధం కడుపును పుట్టినోడికి వస్తుందిరా, కన్న తల్లి నోట రాదు. సరే ఒక్క నిమిషం. ఆ మాయా, అమ్మ డబ్బులు వద్దంది మాయా. అదే అదే ఎక్కువ అడుగుతుంది అని భయపడ్డాను కూడా. డబ్బులు వద్దంది కానీ చిన్నపిల్లవాళ్ళగా ఒకరోజు తనతో ఉండమంది. సరే సరే సొమ్ముతో జాగ్రత్త. ఓకే మాయా. విషం అనుకున్నావా? తల్లి విషయాన్ని తీసుకుంటుందే గాని బిడ్డలకు పెట్టదురా. నా రుణం ఎలా తీర్చుకోవాలని ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చావు. తేలి తాగు, మనసు తేలిక అవుతుంది. ఏ ముసల్దండనా లేక మురికి చేతులేనా? ముసల్ని మురిగిదైనా బిడ్డలకి ప్రేమతో పెడుతుందిరా కడుపు నిండా. అమ్మాయి గర్భవతిగా నీ చూపు తగిలి దూరం వెళ్ళాం కాబట్టి మా సుమతి గర్భవతయింది. అదే ఇక్కడ ఉంటే నీ చూపు తగిలి ఏ తల్లి శపించదురా. అలా శపించడం మొదలు పెడితే ఆ భగవంతుడు కూడా కనుమరుగైపోతాడు. అమ్మ ప్రేమిస్తుందే కానీ శపించదు. సరే పడుకో, వస్తాను.
ఈశ్వర్, ఈశ్వర్, రే ఈశ్వర్, దాహం వేస్తుందిరా. గట్టిగా పట్టుకో. ఏమిటోరా, వృద్ధాప్యం కదా, చేతిలో సత్తు లేకుండా పోతుంది. సర్లే పడుకో. గట్టిగా పట్టుకోమని చెప్పానా? ఏమిటోరా, గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఈ బ్రతికెందుకు? ఆ దేవుడు తీసుకువెళ్ళిపోతే పోలా. సర్లే కొడుకో. ఇప్పుడు టైం మూడైంది, ఇప్పుడు దాహమైంది. ఎంతైనా దాహమే కదరా. గట్టిగా పట్టుకోమని చెప్పానా? ఇప్పుడు చూడు పక్కంతా తడిసిపోయిందో. ఎలా పడుకుంటారనుకున్నావు? ఏదన్నా పని చేసే ముందు అసలు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలా? జ్ఞానం ఉండాలా? మూడు సార్లు నిన్ను నిద్ర లేపితేనే అంత కోపడుతున్నావే. మరి చిన్నప్పుడు నువ్వు నా పక్కలో నిద్రపోయినప్పుడు ఎన్నిసార్లు నువ్వు అలా పక్క తడిపావు? ఎన్నిసార్లు నువ్వు ఎన్ని రాత్రులను విరోచనం చేసుకున్నావు? పక్క తడిపిన ప్రతిసారి నీకు బట్టలు మార్చడం, విరోచనం చేసుకున్న నీ శరీరాన్ని శుభ్రం చేయడం కోసం నేను ఎన్ని రాత్రులు నిద్ర మెలుకున్నానో తెలుసా? ఒక్క రాత్రికి అమ్మ మీద నీకు అంత విసుగు వచ్చిందా? మరి నేను కూడా నీ పందుకల విసుక్కొని ఉంటే నువ్వేమైపోయి ఉండేవాడేరా? చివన్నావు, నేను భక్తులు వదిలేశానా? నీకు నాన్న లేకుండా చేశానా? అసలు నీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలుసా? ఇప్పుడు నేను 5 నెలల గర్భవతిని. తీసేసి చెత్త కొండీలో పడే. లేకపోతే అయినా నా ఆమె తిరిగావనుకో, నిన్ను నీ బిడ్డని చంపేస్తా. నాకు నా బిడ్డ కళ్యాణం చేస్తే నిన్ను వదిలిపెట్టనుకో, చంపేసి చుట్టి గారా చేస్తా. ఎక్కడ నీ ప్రాణం పోతుందోనని నేను ఎంత విలువలు నాడిపోయానో తెలుసా? మా పెరుగాట ఎక్కడ నువ్వు జారిపోతావు అన్నది కాపాడండి కాపాడండి అంటూ ఎంతమంది దేవుడికి మొక్కుకున్నారో. నేను కూడా మీ నాన్నలాగే ఆలోచించుంటే
కడుపులో ఉన్న నిన్ను చెత్త కుండీలో తీసి పారేసి మరో పెళ్లి చేసుకునేదాన్ని రా. కానీ నేను అమ్మదరా, నీకు ప్రాణం పోసిన అమ్మదరా, నేను మీ అమ్మదరా అని కొడుకు ముందు తనకు తాను గుర్తు చేసుకునే దౌర్భాగ్యం స్థితిలో ఉన్న అమ్మదరా. మనుషులకు జంతువులకు తేడా ఏమిటో తెలుసా? జంతువులకు వాటి బిడ్డల మీద మమకారము కేవలం తాత్కాలిక, కానీ మనుషులకి శాశ్వతం. బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళని లాలించడానికి అమ్మ అవసరం, పెరిగిన తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చడానికి అమ్మ అవసరం, పరిగెత్తి పడిపోతే పట్టుకోవడానికి అమ్మ అవసరం. మీకు సేవలు చేసి చేసి వయసు కరిగిపోయి చూపు మందగించి వృద్ధాప్యంలో మీ సేవ కోసం ఈ తల్లి ఎదురు చూసేటప్పుడు మాత్రం ఈ అమ్మ మీకు పనికిరాదు. మీ అమ్మ ఏం పాపం చేసిందిరా? రేపు మీరు ముసరాడు కారా? ఇదంతా మీ బిడ్డలు చూడరా? కన్న వాళ్ళని ప్రేమ చంపుకొని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నామని మీరు ఆనందపడిపోతున్నారే, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు మీ పిల్లలు ఆ ఖర్చు కూడా ఎందుకని మిమ్మల్ని కుక్కల బోల్లో బంధించి బయటికి రాకుండా కుక్కలే కాపలా పెడతారా? అది చూసుకోండి మీరు. కన్న తల్లి ప్రేమకు పాలకు విలువ కట్టే నీలాంటి వాణ్ణి ఏ భగవంతుడు క్షమించరా? క్షమించరు. అక్కర్లేదు, బయలుదేరాం, 2 నిమిషాలు అక్కడ ఉంటాం. నేను చెప్పేది మీరు పక్కనే ఉన్నారుగా, సుమతి జాగ్రత్త తీసుకోండి. ఓకే మ్యాడమ్, చూద్దాం. నాకు తెలుసు ఎలా నడవాలి, నువ్వేం చెప్పక్కర్లేదు. జాగ్రత్త జాగ్రత్త అమ్మా, కడుపుల బిడ్డ బాగానే ఉన్నాడు కదా అమ్మా? కడుపుల బిడ్డ ఉంటేనేగా బాగుండడానికి. అదేమిటమ్మా, ఏమైంది? ఐదో నెలని పిండం బాగానే ఉందని మగ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్ మగపిల్లాడని చెప్పాడు కాబట్టి అబార్షన్ చేయించుకున్నాను. అమ్మా ఎందుకు ఎందుకు అంత పనిచేశావు? ఎక్కడైనా ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేసుకుంటారు, ఈకెంపి మగవాళ్ళని తెలిసి అబార్షన్ చేసుకున్నావు. 2 ఆపరేషన్ అబార్షన్ అయ్యేంతో అయినా ఎంతగానో ప్రేమించా, నాకు ఒక్క మాట ఏదో చెప్పకుండా ఇంత పని ఎందుకు చేసావు సుమతి? పెళ్ళి అయిన దగ్గర నుండి నాకు ఏ లోటు లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు ఇలా మీకు చెప్పకుండా అబార్షన్ చేయించుకోవడం నా తప్పే. అబార్షన్ చేయించుకోవడం వల్ల వచ్చే బాధ 2 రోజులు 3 రోజులు ఉంటుంది. వాడు పెరిగి పెద్దవాడైతే ఆ బాధ జీవితంతో ఉంటుంది. అర్థం కాలేదు కదా? మీ నాన్న మగాడు, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. మా నాన్న మగాడు, మా అమ్మని సాధించి సాధించి సాగనంపాడు. మీరు మగాళ్ళే, మీ అమ్మని మానసికంగా హింసించి జీవోత్సవంలో చేశారు. పుట్టుకోయే బిడ్డలు లక్షణాలు కానీ అలవాట్లు కానీ అలవాట్లు ఉంటే వాడు మీకులాగా తయారై మీరు మీ అమ్మను హింసించినట్టు కడుపులో ఉన్న బిడ్డను శిక్షించారంట. మరి బావగారు తప్పు చేస్తే అత్తయ్య గారిని ఎందుకు శిక్షించారు? అది న్యాయమైన
తప్పు, మరి ఇది న్యాయమే. ఇలాగే అబార్షన్ చేయించుకుంటాను. తల్లి మీ భార్యని ప్రేమగా చూసుకోలేని వాడి జీవితం, జీవులని సవానికి రంగులేసినట్లేనని దేవుళ్ళ కోసం దేవతల కోసం రకరకాల కుళ్ళు గోపురాలు తిరుగుతాం, కానీ ఇంట్లో ఉన్న ఈ దేవతల్ని మర్చిపోతాం. ఒక దేవత తల్లి పేరుతో బిడ్డల ఇంటిని ప్రసాదిస్తే, మరో దేవత భార్య రూపంలో కుటుంబ గౌరవాన్ని కాపాడుతుందని తెలుసుకోలేదు. మిమ్మల్ని ఇద్దరిని మానసికంగా మాటలతో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నన్ను కాపాడినట్టే సుమతి నా బిడ్డను కాపాడిందమ్మా. ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది, ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిందమ్మా. అమ్మ తన కడుపులో ఎంత విషాదం దాగి ఉన్నా, ఎన్ని అగ్ని పర్వతాలు రగులుతున్నా, తన గుండెలపై ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నా, అందరికీ నవ్వుతూ ఆనందాన్ని పంచేది అగ్నిగర్భ అంటే భూదేవి. తన జీవన పోరాటంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని తుఫాన్లు వచ్చి తన కుటుంబాన్ని చిత్రం చేయాలని ప్రయత్నించినా, రెక్కల చాటు పిల్లల్ని దాచుకునే పక్షి కోడిలాగా తన చీర కొమ్ము చాటున కుటుంబాన్ని దాచుకునేదైరా అమ్మ. చూడు, సైనికుడు దేశాన్ని కాపాడుతాడు, అమ్మ కుటుంబాన్ని కాపాడుతుంది. సైనికుడు లేకపోతే దేశమే లేదు, అమ్మ లేకపోతే కుటుంబమే లేదురా. తెలుసుకోండి, తెలుసుకోండి. నన్ను క్షమించు, తల్లి క్షమాపణ లేదు, ఈ జీవితానికి సార్థకత లేదమ్మా. నన్ను క్షమించు, నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు. నాటిక, ఈ నాటక దర్శకుడు హుసేన్ని మరియు వారి కళాకారులందరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. విధంగా వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దర్శకుడికి ప్రదక్షిణ పారితోషికంతో పాటు మెమెంటో నాగేశ్వరరావు గారిని ఇవ్వచ్చు. అలానే మా అభినయ థియేటర్ ట్రస్ట్ తరఫు నుంచి కళాకారులకి ఇది మన కండిషనరు ప్లస్ డవ్ కండిషనరు ఒక మౌత్ వాష్ ఆ రెండింటిని అందజేస్తున్నాం. మిగతా మ్యూజిక్ కింద
వచ్చే పైకి వచ్చి అలానే రాధాకృష్ణ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్న పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం. సంక్రాంతి సంబరాలు ప్రతి ఊళ్ళో జరుగుతాయి. మన ఊళ్ళో ఈ నాటకాలు జరగటమే మనకు సంక్రాంతి సంబరాలు. ఇది చాలా కష్టమైన పని. ఇలాంటి కష్టమైన పని మన ఊళ్ళో ఉండి నిర్వర్తించడమే చాలా కష్టము. అలాంటిది ఎక్కడో హైదరాబాదులో ఉండి కూడా మన ఊరు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగాను అభినందనించదగిన విషయం. అవినాష్ శ్రీనివాస్ గారిని తోటి మిత్రుల్ని అందరినీ, మీరు ఎల్లప్పుడూ ఇలాగే నాటక పరిషత్తు నిర్వహించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ వీరికి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు. నాగేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ గ్రామంలో అంటే బయట ఎక్కడుండా చాలా ఈజీగా పరిషత్తు ఏదైనా చేయగలుగుతాం, కానీ ఇక్కడ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు తప్ప మొత్తం బయట నుంచే తీసుకురావాలి.